కరణము కరణము నమ్మిన మరణాంతకమౌనుగాని మనలేడు సుమి. కరణముదన సరి కరణము మరి నమ్మగ మర్మమీక మనవల సుమతి. వెనుక కరణాలనేవాళ్ళు ఉండేవాడు. కరణము అంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి ఏ భూ సంబంధమైన వ్యవహారాలున్నాయో ఆ యజమానులకు సంబంధించి ఎవరి భూమి ఎవరిది అని నిర్ణయించే అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఒక కరణం ఇంకో కరణాన్ని నమ్మితే మరణాంతకం అవుతుందన్నారు. ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి గుట్టు వీరిలో ఉండాలి, వారిలో ఉండే గుట్టు వారిలో ఉండాలి. గుట్టు బట్టబయలు అయిందనుకోండి, కారణం ఏమిటంటే తమకు సంబంధించిన వ్యవహారం అవతలి వాడికి ఉపకరిస్తుంది అన్నప్పుడు ఈ వ్యక్తి రియాక్ట్ అవుతాడు, అపకారం చేయడానికి సిద్ధమవుతాడు. అలాగనే అవతలి వ్యక్తి కూడా. కనుక ఒక గ్రామంలో ఉండేటువంటి యజమానులందరికీ క్షేమాన్ని కోరేటువంటి కరణం తమ యొక్క రహస్యాన్ని పక్కన ఉన్న కరణానికి చెబితే వాడు వాడి పార్టీ వాడికి అనుకూలంగా ప్రవర్తిస్తాడు, కానీ వీడి పార్టీకి అనుకూలంగా ప్రవర్తించడు. కనుక చివరికి ఎంతవరకు దారితీస్తుందంటే మరణం వరకు దారితీస్తుంది. కరణమైనటువంటి వ్యక్తి తన తోడి కరణానికి నమ్మకూడదు, రహస్యాన్ని చెప్పకూడదు, చెబితే ప్రమాదం తటస్థిస్తుంది. కనుక రహస్యాన్ని విడిచిపెట్టకుండగా రహస్యాన్ని గుట్టును గుట్టుగానే కాపాడుతూ తన జీవితాన్ని గడుపుకోవాలి కరణమైనటువంటి వ్యక్తి అని తాత్పర్యం. కరణము కరణము నమ్మిన మరణంతకమౌనుగాని మనలేడు సుమి. కరణముదన సరి కరణము మరి నమ్మక మర్మమీక మనవలె సుమతి. కరణములను అనుసరింపక విరసంబున తిన్న తినడి వికటించు సుమి. ఇరుసున గందెన పెట్టక పరమేశుని బండి అయిన పారదు సుమి. చుక్కలనెన్నగవచ్చును గ్రక్కున భూరేణువులను గణుదింపనగు చొక్కపు నీ గుణజాలము నెక్కజమగు లెక్క పెట్ట నజునకు కృష్ణ. భాగవతంలో ముచుకుందోపాఖ్యానంలో శ్రీకృష్ణస్వామి వెళ్ళినప్పుడు ఆ ముచుకుందుడు చూచి ఎవరయ్యా నువ్వు, ఏమిటి నువ్వేం చేస్తుంటావని వివరాలు అడిగాడు. భూమి మీద ఉన్నటువంటి ఇసుక రేణువులను లెక్క పెట్టవచ్చు, ఆకాశంలో ఉన్న నక్షత్ర గణాలను లెక్క పెట్టవచ్చు, కానీ నా గుణకర్మాదులను లెక్క పెట్టడం ఎవరికీ సాధ్యం కాదు అని సాక్షాత్తు శ్రీకృష్ణుడే చెబుతాడు. అదే భావాన్ని కవిగారు ఇక్కడ అంటున్నాడు. చుక్కలను ఎన్నగవచ్చును, ఆకాశంలో ఎన్ని చుక్కలున్నాయి అనే లెక్క పెట్టమంటే కొంతకాలానికి ఇంత అని లెక్క చెప్పగలిగి ఉండొచ్చు, సాధ్యమవుతుంది. గ్రక్కున భూరేణువులను గణుదింపనగు, ఇసుక రేణువులు ఎన్నున్నాయి అంటే లెక్క పెట్టడం మొదలు పెడితే ఒకటి రెండు మూడు, కొంతకాలానికి ఆ ఇసుక రేణువుల లెక్కనైనా చెప్పడం సాధ్యపడితే పడొచ్చు. చొక్కపుని గుణజాలము నెక్కజమగు లెక్క పెట్ట అజునకు కృష్ణ. సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు వచ్చి శ్రీకృష్ణునికి ఉన్నటువంటి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అనే గుణాలు లెక్క పెడితే వరుసన ఆయన కూడా కష్టమేనయ్యా, అంత తేలిగ్గా ఆయన కూడా లెక్క పెట్టడం సాధ్యం కాదు, ఆయనకే ఆశ్చర్యం. చెబుతున్న కొద్దీ చీమల పుట్ట పగిలినట్లుగా గుణగణ పరంపర అలా వృద్ధి చెందుతూనే ఉంటుంది. అంతటి మహాగుణార్జుడైనటువంటి శ్రీకృష్ణ అని కృష్ణునకు భక్తిని ప్రకటించుకుంటున్నాడు భక్తుడు. చుక్కలనెన్నగవచ్చును జొక్కపుని గుణజాలము గ్రక్కున భూరేణువులను గణుదింపనగు చొక్కపుని గుణజాలము నెక్కజమగు లెక్క పెట్ట నజునకు కృష్ణ. పాలనిడిగిట క్రోలుచునుండెన మనుజులెల్ల కూడి మధ్యమనుడు నిలువదగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవీమ. వాడు మద్యం కళ్ళు అమ్ముకునేటువంటి వాడు, వాడింటి వాకిట్లో కూర్చొని వీడు పాలు త్రాగాడు. పాలు త్రాగినంత మాత్రం చేసి నేను పాలు తాగా అని ఎంతమందికి చెప్పినా ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా కళ్ళు అమ్మేటువంటి వాడి దగ్గర కూర్చొని పాలు త్రాగినా వాడు కళ్ళు తాగాడంటారు, కానీ పాలు త్రాగాడు అనడు. అలాగే నీవు ఉండకూడని చోటుకి ఎప్పుడూ కూడా వెళ్ళకూడదన్నారు. వెళ్ళినట్లయితే చాలామంది నింద చేస్తారు, అందరు తిట్టిపోస్తారు, వీడేవిడి పనికి మాలినవాడు, వీడు క్లబ్లో కనపడ్డాడు బార్లో కనపడ్డాడు తిట్టిపోస్తారు.
కనుక నీవు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళ్ళాలి, కానీ వెళ్ళకూడని చోటికి నియతాచారుడైనటువంటి వ్యక్తి చేరకూడదు సుమా. చేరితే నిందలు పొందవలసి వస్తుంది. పాలనిడిగినోట క్రోలుచు నుండె నా మనుజలెల్లగూడి మధ్యమనుడు, నిలువదగని చోట నిలువ నిందలు వచ్చు విశ్వదాభిరామ వినురవీమా. అండజవాహ నిన్ను హృదయంగున నమ్మిన వారి పాపముల్ కొండల వంటివైన వెసగూలి నశింపకయున్ని. సంతతాక ఆఖండల వైభవోన్నతులు గల్గగమానుని మోక్షలక్ష్మి కైదనడయ సంగకున్యతుద దాశరథీ కరుణాపయోనిధి. ఓ దశరథనందన కరుణానిలయ రామచంద్ర. అండజవాక, అండమంటే గుడ్డు, అండజమంటే గుడ్డులో నుంచి పుట్టినటువంటిది పక్షి. పక్షులకు రాజైనటువంటి గరుత్మంతుణ్ణి వాహనంగా చేసుకున్నటువంటి వాడా, నిన్ను హృదయంలో ఎవరైతే నమ్ముతారో అటువంటి వారి పాపాలు కొండల కొద్దీ ఉన్నా అవన్నీ కూడా కూలి నశించిపోతాయి, నశించిపోకుండా ఉంటాయా. అంతేకాదు దేవేంద్ర సమానమైనటువంటి వైభవము ఔన్నత్యము కూడా కలగకుండగా ఉంటుందటయ్యా. మూలక్ష్మి మోక్షలక్ష్మి అరచేతిలో అది కాకుండగా ఉంటుందా రామచంద్ర. అంటే సంపదలు కలుగుతాయి, ఆపదలు తొలగిపోతాయి, పాపములు కూలిపోతాయి, మోక్షలక్ష్మి అనేటువంటిది కరతలామలకమవుతుంది సుమా. దశరథనందన రామచంద్ర ప్రభు అని ప్రార్థిస్తున్నాడు. అండజవాహ నిన్ను హృదయం బున నమ్మిన వారి పాపముల్ కొండల వంటివై నవ్వెసగూలి నశింపకయున్ని. సంతతాఖండల వైభవోన్నతులు గల్గగమానుని మోక్షలక్ష్మి కైదండయ సంగకుని దాశరథి కరుణాపయోనిధి. కట్టడలేని కాలమున కాదు శుభంబు ఒరులెంత వారు చేపట్టిననైన మర్చునకు భాగ్యమురాదనుట ఎల్ల కల్ల కాదు. ఎట్టని పల్కిన దశరథేశ వశిష్ఠులు రామమూర్తికి పట్టముగట్టగూరి అది పాయక చేకొరెనోటు భాస్కర. మనుష్యులైనటువంటి వారు దైవము ఏ విధమైతే నిర్ణయిస్తుందో ఆ విధానం ప్రకారంగా వాళ్ళు ఆయా కర్మలను అనుభవించాలి, కానీ కర్మఫలాన్ని తప్పించుకోవడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదు. అది ఎంతటి వాడైనా సరే భాగ్యము రమ్మంటే వచ్చేటువంటిది కాదు, పొమ్మంటే పోయేటువంటిది కాదు, పూర్వజన్మ కర్మ ప్రారంభ విశేషం చేత వస్తుంది. ఈ మాట అబద్ధం కాదు, ఇది నిజం. ఎందువల్లంటే దశరథ మహారాజు వశిష్ఠ మహర్షి ప్రత్యేకంగా రామచంద్రుడికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయం చేశారు. ఆయనకు ఆ యోగం లేదు, పట్టాభిషేకం అప్పుడు జరిగే యోగం లేదు, 14 ఏళ్ల తర్వాత జరిగే యోగం ఉన్నది. రాముడంతటి వాడికే తాము ఎన్ని రకాల నియమాలను పెట్టుకున్నా వాటన్నింటినీ యొక్క ఫలాన్ని తాను అనుభవించలేని స్థితి ఏర్పడింది. లోకంలో ఉన్నవాడు రాముడి కంటే మనగాళ్ళ ఏమిటి, నేను చేశా నాకు ఇది రావాలి, ఇది చేశా ఇది రావాలని మాటిమాటికి బెరీజు వేసుకొని పుణ్యపాపముల లెక్కలు చూసుకునేటువంటి వాళ్లకు ఈ రహస్యం తెలియదు. కట్టడలేని కాలమునగాదు శుభంబు ఒరులెంత వారు చేపట్టిననైన మర్చునకు భాగ్యమురాదనుటెల్ల కలగాదు. ఎట్టని పల్కిన దశరథేశ వశిష్ఠులు రామమూర్తికి పట్టముగట్టగోరి అది పాయక చేకురేనోటు భస్కరా.